ప్రజలను హింసించడమేనా మీ పని మహాదేవ మహాదేవ శాంతి భద్రతలు కాపాడమండి ఎవరు శాంతి భద్రతలు శ్రీవారి శాంతి భద్రతలకు ఈ అల్పులు సాధించండి అమాయకులైన ప్రజల అల్పుల వారి సేవకు ఉన్న మన అల్పులం మీరు మూఢత్వంతో మాట్లాడుతున్నారు మహాదేవ మహాదేవ ప్రజల మహాజనుల మా అవివేకాన్ని మన్నించండి మీకు వచ్చిన కష్టం ఏమిటి మహారాజా ఆ రాజకం ప్రబలింది దొంగల బాధ మరీ మితిమీరి పోయింది ప్రభు పట్ట పగలే మా సరస్సును దోపిడీ చేస్తున్నా మా రాజభట్లు ఏమయ్యారు చూసి చూడనట్లుగా ఊరుకుని మిగిలిపోయిన మా ప్రాణాలు తీస్తున్నారు ప్రభు ప్రభుత్వోద్యోగులు చేసే దుర్నయాలకు బాధ్యత ప్రభు కనుక మేమే అప్రాప్తం ఇటుపై మేమే స్వయంగా జాగ్రత్త తీసుకుంటాం మీరు వెళ్ళవచ్చు నందివర్ధన మహారాజుకు నందివర్ధన మహారాజుకు నందివర్ధన మహారాజుకు మీరేం చెప్పినా శయ్యామందిరానికి వెళ్ళటం అక్కడ నృత్యం చేయటం మహారాజు గారి ప్రేమ ఉద్రేకాన్ని తెచ్చుకుంటున్నట్టే అవుతుంది అంతవరకు వస్తే నువ్వు చెప్పినట్లు ఏ ఋషాశ్రమానకు అప్పుడే వెళ్తాను చత్రిక వెళ్ళు చత్రిక నువ్విక్కడే ఉండు చిత్రలేఖ ప్రత్యేకంగా నీతో ఒక క్షణం ప్రసంగించదలచినాం చిత్రలేఖ మాకు సన్మార్గోపదేశం చేయటానికి ఆ పరమేశ్వరుడే నిన్ను పంపినట్లు భావిస్తున్నా చిత్రలేఖ నీ కోప దృష్టితో మేము మా దురభ్యాసముల నుండి విముక్తులమైన నీ రూక్ష వీక్షణ కటాక్షములే ఇంత ప్రబలమైతే మరి నీ మధుర మనోజ్ఞ దరహాస చంద్రికలు వెలయిస్తే మేము దాసోహమనటంలో సందేహం ఏముంటుంది మహారాజా ఏమిటి ఉన్మాద ప్రలాపం చిత్రలేఖ నవ నవోజ్వల మగు యౌవనంబు నీదు మధుర మధురాతి మధుర సంపన్నమైనా మందహాసాంచిత ముఖారవిందమరయ యౌవడున్మాది కాకుండు ఇందువదనా ప్రేమదానం చెయ్యమంటున్నా మమ్ము వివాహమాడి మహారాజునివై మా రాజ్యలక్ష్మితో పాటు మమ్మల్ని ఏలుకోమంటున్నా వివాహమాడి శాశ్వతంగా మానవ స్త్రీ చేయదలుచుకున్నారా మా మనోభీష్టాన్ని నీకు తెలుపుకున్నామే కానీ నీకు మనోభ్యత కలిగించటం మా అభిమత చూసారా అమ్మా నన్ను అవతలకు వెళ్ళమన్నప్పుడు నాకు చాలా భయం వేసింది అవును చిత్రిక నీవు చెప్పింది నిజమే నేను ఇక్కడ ఉండను మంచిది కాదు పద అమ్మో ఇప్పుడా పట్టపగులు మిమ్మల్ని పోనిస్తారా ఇప్పుడు కాకపోతే ఏ రాత్రికైనా అలాగేనమ్మా చిత్తం అందుచేత మన ఉభయలం బయలుదేరి ఆ దొంగల ఉదంతం తెలుసుకోవాలి ఏళ్ళ వారు బయలుదేరటం ఎందుకు నేను రాజభట్లను వెంట పెట్టుకుని వెళ్ళి వాళ్ళని బంధించి తెస్తాను రాజభట్ల మీద మాకిప్పుడు నమ్మకం లేదు మనమే స్వయంగా వెళ్ళి ఆ దొంగల ఉనికిని తెలుసుకోవాలి చిత్తం మనం మారువేషాల్లో వెళ్ళడం మంచిది అలాగే మహారాజా అమ్మా ఇలాగే ఊరవతలు కలిసి కొంచెం దూరంలోనే రన్నింగ్ అనిపిస్తుంది చిత్రిక రన్నింగ్ ఎక్కడ తెలుసా ఎందుకమ్మా ఆ తెలుసు
నేను క్షమాపణ చెప్పుకోవాలి. ఇలా దయచేసాం. నిష్కారణంగా నిన్ను అవమానించి నా అభిజేయకు మన్నించు. అమ్మా, నేను మిమ్మల్ని మన్నించడం ఏమిటి? మీరు నన్ను అవమానించడం ఏమిటి? రంజని, దుష్టుడైన రాజు మదోన్మత్తుడై పడి ఉంటే ప్రజల గోడు చూడలేక ఉద్రేకంతో బుద్ధి చెప్పడానికి వచ్చి నీతో పంతకించి నృత్యం చూశాను. అమ్మా, సకల కళామ తల్లివైన మీ నృత్యం చూసి నేను ఆశ్చర్యచకితనయ్యానే కానీ ఈర్ష్య కూడా చెందలేదే. ఏమో, అప్పటి నుంచి నీవెంత బాధపడ్డావో అని నా మనసు క్షోభిస్తుంది. రంజని, ఇంకా నిన్ను అవమానించి నా అభివేకం మన్నించి. అమ్మా, నేను మిమ్మల్ని మన్నించడం ఏమిటి? మీరు నన్ను అవమానించడం ఏమిటి? రంజని, దుష్టుడైన రాజు మదోన్మత్తుడై పడి ఉంటే ప్రజల గోడు చూడలేక ఉద్రేకంతో బుద్ధి చెప్పడానికి వచ్చి నీతో పంతకించి నృత్యం చూశాను. అమ్మా, సకల కళామ తల్లివైన మీ నృత్యం చూసి నేను ఆశ్చర్యచకితనయ్యానే కానీ ఈర్ష్య కూడా చెందలేదే. ఏమో, అప్పటి నుంచి నీవెంత బాధపడ్డావో అని నా మనసు క్షోభిస్తుంది. రంజని, నన్ను క్షమించు, నేను వెళతాను. ఎక్కడికి వెళ్తారమ్మా? మీరు వెళ్ళొద్దు. సంతత మధుపానమత్తుడు, కామాంధుడు, దుర్మార్గుడైన మహారాజు ఆదరణలు ఇంకా ఉండమన్నావా రంజని? నాకు ఇష్టం లేదు. ఏరు శాస్త్రమానుకో ఇప్పుడే వెళ్తాను. వద్దమ్మా, మీరు వెళ్ళొద్దు. మహారాజు గారిని మీరు అపార్థం చేసుకున్నారు. వారు చాలా మంచివారు, ఆడిన మాట తప్పని సత్యవాది, శివభూజా దురంధరులు. మీకోసం ఆయన మధుబాను కూడా విరమించారు. మీపై అపరిమితాలు రాగంతో ఉన్నారు. మిమ్మే రాణిగా చేసుకోదలిచి ప్రియురాల్ని నన్ను కూడా విస్మరించారు. అందుకే వెళ్ళిపోదలుచుకున్నాను. రంజని, నేను రాణి పదవి నాశించలేదు. ఈ మానవలోకంతో నాకు నిమిత్తం లేదు. ప్రశాంతంగా ఏరు శాస్త్రంలోనూ పరమేశ్వర ధ్యానం చేసుకుంటాం. వద్దమ్మా, మీరు వెళ్ళొద్దు. రాజమందిరంలో మీ పూజా పునస్కారాలకు ఏ అంతరాయం కలగదు. వద్దు రంజని, నీ సౌఖ్య సంతోషాలకు కూడా నేను అంతరాయం కలిగించను. నన్ను వెళ్ళని. అమ్మా, ఏంటిది? సంతోషించవలసిన దానికి దుఃఖిస్తున్నారే? దుఃఖించక సంతోషం ఎలా వస్తుంది? నేను అల్పురాన్ను కనుక ఓర్చలేక ఆమెను వెళ్ళగొట్టడానికి నిన్ను నియోగించాను. కానీ ఆమె నా సౌఖ్య సంతోషాల కోసమే వెళ్ళిపోతున్నానన్నది నువ్వు వినలేదా? నేను నా సౌఖ్యాల కోసం మహారాజుని దుర్వ్యసనాలతో అధోగతికి తెస్తే ఆమె ద్వేషంతో ఆయన చక్కదిద్ది ఉద్ధరించింది. పట్టి తుగునా స్వరాలికి అపకారం చేసిన పాపిని, మహాపాపిని. ఏమిటమ్మా ఈ వెర్రి? ఎవరు సౌఖ్యం వాడు చూసుకోవటం స్త్రీజన సహజం. ఇందులో పాపం ఏమిటి? ఇప్పుడు మహారాజు గారు ఆవిడ కోసం అనంత వ్యోగంతో కృంగిపోతారే. ఆమెని చూడకుండా క్షణమైన నిలవగలరా? మనసార ప్రేమించిన ప్రియుని సౌఖ్యమే తన సౌఖ్యంగా భావించినది ఒక ఆడుద. ఏమైనా సరే, నేను ఇప్పుడే పోయిన అపచారం ఒప్పుకొని మహారాజు కాళ్ళపై పడి వెంటనే చిత్రలేఖను కాపాడాలి. పద అమ్మా, ఆగండి. ఇప్పుడు మహారాజు రాజమందిరంలో లేరు. ఆ అవకాశం చూసే ఆమెను తప్పించాను. లేరా? అయ్యో పాపం, మానవ లోకమే తెలియని ఆ కుసుమ కోమలి గది ఏమవుతుందో. ఎవరు మీరు? విడవండి, 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 విడవండి నన్ను, నన్ను విడవండి, నన్ను విడవండి. ఆళ్ళెందుకెక్క? చూసుకో, మెరుపు లాంటి పిల్లలు లాక్కొచ్చాం. ఎవరు మీరు? రాక్షసులా? మీరు రాక్షసులుగా పిల్ల? చక్రాయుడు గారు అంటే చక్రవర్తి. మా అందరికీ చక్రవర్తి అనుకో. నాకు మహారాజులు వద్దు, చక్రవర్తులు వద్దు, నేను ఋష్యాశ్రమానికి వెళ్ళాలి. Ha 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 ha